ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? ఏ పౌలు, బి పేతురు, సి యోహాను, డి యాకోబు? సి యోహాను. యోహాను ఈ గ్రంథంలోని చిహ్నాలు, సూచనలు, సంకేతాలు, మాటలు వేటిని మరే ఇతర సాహిత్యంలో నుంచి తీసుకోలేదు. యేసుప్రభువే దీనంతటిని యోహానుకు వెల్లడి చేశాడు. దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చింది భవిష్యత్తును వెల్లడి చేయడం కోసమే గాని దాన్ని మరుగు చేయడం కోసం కాదు. మనం దీన్ని గ్రహించాలనే గాని దీన్ని చదివి కలవరపడాలని కాదు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళిలో దాని అంతాన్ని గూర్చిన కలవరాన్ని, భయాన్ని కలిగిస్తున్నాయి. అయితే బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు లోక స్థితిగతులు, దాని భవిష్యత్తు అర్థమవడమే కాకుండా అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ప్రకటన గ్రంథం బైబిల్లో 66వ పుస్తకం మరియు చివరి పుస్తకం. దానిని అర్థం చేసుకోవాలంటే దానికి ముందున్న 65 పుస్తకాలను గూర్చి తెలుసుకొని ఉండాలి. ప్రకటన గ్రంథం ప్రవచనదారులన్నింటినీ కలిపే ఒక గొప్ప కూడలి అని చెప్పవచ్చు. యెహోవా నిస్సి అనే పేరుకు అర్థమేమిటి? ఏ ధ్వజము, బి జయము, సి అపజయము, డి బలము? ఏ ధ్వజము. అమాలేకీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు మోషే యెహోషువాతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయమని, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలబడి ఉంటానని చెప్పాడు. యెహోషువా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధము చేశాడు. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కారు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడస్తమించి వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువా కత్తివాడి చేత అమాలేకు రాజును, అతని జనులను గెలిచాడు. అప్పుడు యెహోవా మోషేతో, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును, గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించుమనెను. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. ప్రియులారా, తన ప్రజలకు వారి శత్రువులపై విజయాన్నిచ్చేది దేవుడే. క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన శత్రువులకు విరోధముగా జరిగే పోరాటం లాంటిది. దేవుని శక్తి మీద ఆధారపడితే తప్ప ఈ పోరాటములో మనము విజయాన్ని సాధించలేము. గెలవాలంటే పోరాడాలి, కానీ గెలుపు మాత్రం దేవుని యొక్క ఉచితమైన బహుమతే. అంతేగాని మన ప్రయత్నం వల్ల కానీ బలం వల్ల కానీ రావని గ్రహించాలి. నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతితో, రాజు నగరునందు నిలవదగిన బాలురను ఎన్ని సంవత్సరములు పోషించమని చెప్పెను? ఏ 2, బి 3, సి 5, డి 10. బి 3. నెబుకద్నెజరు రాజు అష్పెనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞయించెను. నపుంసకుల అధిపతి దానియేలు మాటకు సమ్మతించి ఎన్ని దినములు వారిని పరీక్షించెను?
ఏ 3 దినములు, బి 5 దినములు, సి 10 దినములు, డి 20 దినములు. సి 10 దినములు. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు శద్రకనియు, మిషాయేలునకు మేషక్కనియు, అజర్యాకు అభిజ్ఞేగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునందున అనుగ్రహించెను. గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లను నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయడల జరిగింపుమనెను. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును, పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులనిచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు ఏమి అనుగ్రహించును? ఏ జ్ఞానమును, బి తెలివిని, సి ఆనందమును, డి పైవన్ని. డి పైవన్ని. ప్రియులారా, జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని. ప్రియులారా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చునని వ్రాయబడి ఉంది. లోకమును, దాని ఆశయు గతించిపోవుచున్నవి కాని డాష్ను జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఏ దేవుని సేవను, బి దేవుని చిత్తమును, సి దేవుని అద్భుతములను, డి దేవుని సూచక క్రియలను. బి దేవుని చిత్తమును.
ప్రియులారా, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు ఢంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అన్నది ఎవరు? ఏ పౌలు, బి పేతురు, సి యోబు, డి యోహాను. ఏ పౌలు. పౌలు తన జీవం ద్వారా గాక తనలోని క్రీస్తు జీవం మూలంగానే జీవిస్తున్నాడు. తన శక్తి వల్ల గాక క్రీస్తు శక్తి మూలంగానే ఆయన్ను సేవిస్తున్నాడు. అతని గురి క్రీస్తుకే గాని తనకు ఘనత కలగాలని కాదు. పౌలుకు చావంటే భయం లేదు. తాను జీవించినా మరణించినా క్రీస్తుకే ఘనత కలుగుతుందని అతనికి బాగా తెలుసు. ప్రియులారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, గాని మర్థ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మనము మృతి పొందితిమి. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము.